అదేంటో రాసుకున్న ప్రతి మాట మీ వాయిస్ లోనే వినిపిస్తుంది. ఒక పాట ఏంటి, ప్రతి వాక్యం, కథ, నవల ఏదైనా సరే వాటి గొంతు మాత్రం మీదే. అంతలా అంతర్భాగమైపోయింది మీ గాత్రం బాలు సార్. మీ పాటలు వింటూనో, మీ రాగాలు హం చేస్తూనో, మీ గాత్ర మాధుర్యం గురించి చర్చిస్తూనో ఎన్నో గంటలు కాదు రోజులు సంవత్సరాలు బతికేశాం, బ్రతికేస్తాం. ఆ రోజులన్నీ మీవే కదా, మీరు మాతో గడిపినవే కదా. అంటే ఒకే రోజు కొన్ని కోట్ల రోజులు బతకగల నైపుణ్యం మీది. ఇంకా మీకు మరణం ఏంటి బాలు సార్? మరణం పిచ్చిది, పాపం తానొచ్చాక మీరుండరని అనుకుంది. ఇలా వచ్చి అలా చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంది. కానీ ఎక్కడ చూసినా మీరే, ఎక్కడ విన్నా మీ పాటే, మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే. మా హృదయాలలో, మా అంతరంగాలలో అజరామరమైన మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో దానికి అర్థం కాలేదు. మిమ్మల్ని తీసుకెళ్లడం అంటే ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికి అర్థమయ్యింది. మొదటిసారి మరణం ఒంటరయ్యింది, ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తోంది, దిక్కు తోచక బోరున ఏడుస్తోంది. మృతిలో తలదాచుకున్న బ్రతుకు, శృతిలో కలిపింది నిన్ను జతకు, మళ్ళీ మీ పాటే దానికి ఓదార్పు. పోన్లేండి బాలు సార్, ఈసారి దాన్ని క్షమించేసేయండి, ఇంకెప్పుడూ రాదులేండి.